ఇరవై తారీఖున మనకి వసంత పంచమి ఉంది కదా గురుగారు సో ఆ రోజు మనకి ఎలాంటి రాసుల వారికి అనుకూలంగా ఉందో ఒకసారి మా ప్రేక్షకులకు వివరించను గురుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యూరమ వసంత పంచమి రోజున అంటే మనకి ఇరవై ఆరో తారీఖునైంది అంటే వసంత పంచమి పంచమి అంటే ఆ రోజున యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయాల్సిన రోజు అంటే ఈ వసంత పంచమి రోజున ఏదైతే అమ్మవారిని ఆరాధన చేయటం భగవంతుని ఆరాధన చేయటం చేయటం వల్ల దాన ధర్మాలు చేసుకోవటం అభిషేకాలు చేసుకోవటం యజ్ఞాగాది క్రతువుల్లో పాల్గొనటం వల్ల ధనం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది యాక్చువల్గా అయితే ఉంటుంది ఓకే అయితే ఏ రాసుల వాళ్ళకి బాగుంటుంది అని అంటే సహజంగా ఏమిటంటే గోచారిత్య ధనస్సు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అలానే తృతీయంలో కూడా శుక్రుడు యొక్క సంచారం అలానే చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానం రాహు షష్టమంలో కుజుడి యొక్క సంచారం అనేది ఉంటుంది అయితే మిగతా గ్రహాలన్నీ కూడా ఆలోచించే మనం ఆలోచన చేస్తే రాశి వాళ్ళకి ఏంటంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అక్క కేవలం వసంత పంచమినే కాదు కానీ మిగతా రోజుల్లో ఒక నెల రోజుల్లో పాటు కూడా వీళ్ళకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అంటే వసంత పంచమి ఎఫెక్ట్ అనేది ఆ నెల రోజుల పాటు వసంత పంచమి నుంచి ప్రారంభమై ఒక నెల రోజుల పాటు బాగానే ఉంటుంది ఏమిటంటే ధనధాన్యం వృద్ధి అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం వ్యాపార పరంగా చాలా బాగుండటం వాళ్ళకి అలానే మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఎఫెక్ట్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఆరో స్థానంలో కుజుడు కుజుడు వల్ల ఏంటంటే కోర్టు సమస్యలు వాళ్ళకి విడిపోతాయి అలానే స్థలాలు కొనటం ఫ్లాట్లు కొనటం ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండటం స్త్రీలకి అధిక లాభాలు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా చేయటం విద్యార్థులు అధిక శ్రద్ధ అనేది చే పెట్టడం అనేది జరుగుతుంది అందువల్ల ధనసరాశి వాళ్ళకి గోచార రీత్యా గ్రహాలు అనేవి బాగున్నాయి శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు జాతకరంగా కుజుడు బాగున్నాడు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అంటే వసంత పంచమి నుండి కూడా వన్ మంత్ వరకు కూడా వాళ్ళకి గ్రహాల యొక్క పొజిషన్ బాగుంటుంది వాళ్ళ స్థితిగతులు వాళ్ళ స్థితిగతులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అందువల్ల వాళ్ళకి బుధుడు బాగున్నాడు అలానే శుక్రశేనులు బాగున్నారు అందువల్ల ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా ఏ రాశి వాళ్ళకి బాగుంది ధనసుతో పాటు అలానే మనకి రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో గురువు అలానే రెండవ స్థానంలో శని శుక్రుడు అలానే బుధుడు అలానే కుజుడు ఈ గ్రహాల వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అలానే అనుకున్న పనులతో పాటు భార్యాభర్తల యొక్క బాండింగ్ పెరగటం ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా వస్తువులు కొనటం వాహనాలు కొనుగోలు చేయటం అలానే సోదరుల వల్ల లాభం కలుగుతుంది వీళ్ళకి సోదరులు అంటే సోదరుల వల్ల ఏదైతే సమస్యలనేవి గతంలో ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా పోతాయి ఈ వసంత మంచం నుంచి కూడా పోయి ఆ సోదరులతోటి వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి వచ్చేస్తారు ఈ ఆస్తుల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఇద్దరూ కూడా ఆలోచన చేసి స్నేహంగా సఖ్యతగా ప్రేమగా ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి మనకు జాయింట్ వ్యాపారం బాగా కలిసి వస్తుంటుంది అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు మకర రాశి స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు అంటే బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ స్త్రీలు అలానే చదువుకునే స్త్రీలు కూడా రకరకాల విద్యలు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఒక కోర్సు చేయాలి న్యూ కోర్సు ఒక ఆంబిషన్ తోటి వాళ్ళు చేస్తుంటారు అలానే గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే అనుకు జాబ్ గురించి అప్లై చేస్తారు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది బాగుంటుంది కాబట్టి వసంత పంచమి నుంచి నెల రోజుల పాటు కూడా ఈ మకర రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంకా అలానే మనం కుంభరాశి తీసుకున్నాం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే చాలా మంది జన్మ బాధపడుతున్నారు ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు ఉంటాడు అలానే శనిస్కుల యొక్క కలయిక కూడా జన్మంలో ఉంటాడు అలానే బుధుడు కానీ అలానే కుజుడు కానీ చతుర్థంలో కుజుడు కానీ తృతీయంలో రాహు కానీ తృతీయంలో రాహు వల్ల కూడా మంచి లాభం కలుగుతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ప్రమోషన్లు రావటం వ్యాపార పరంగా అభివృద్ధి ఫ్రాంచైస్ పెట్టే అవకాశాలు ఉంటాయి కొన్ని పనులు లేటు జరుగుతుంటాయి లేటు జరిగినా చివరికి అల్టిమేట్ జరుగుతాయి అల్టిమేట్ ఏమిటంటే ప్రాబ్లం లేదు వీళ్ళకి ప్రధానలో నిరుత్సాహం అనేది కొంత కనపరుస్తుంటారు నిరుత్సాహం లేకుండా ఉత్సాహంగా వాడు ఒక పాజిటివ్ తోటి ముందుకు వెళ్ళాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది అంటూ ఉంటారు అవునండి సో దాని వల్ల ఎఫెక్ట్ ఉంది కదా గురుగారు సో అయిన అయినప్పటికీ కూడా బాగుంది అంటారు ఎల్నాటి శని ఉన్న జాతకం అనేది ఓవర్కమ్ చేస్తే ఎలినాటి శని ప్రభావం తగ్గుతుంది తగ్గుతుంది చాలా మంది కూడా ఏంటంటే బాధపడేది ఏంటంటే ప్రతి వాళ్ళకి తెలియని విషయం రహస్యం ఏంటంటే జన్మజాతకం ఎప్పుడూ కూడా అరవై పర్సెంట్ లీడ్ చేస్తుంది ఒక ఎగ్జామినేషన్ పేపర్లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ మనం తీసుకున్నాం అనుకుంటున్నానికి తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనో కామర్స్ తీసుకుంటే ఈ హండ్రెడ్ మార్క్స్ పేపర్లో అరవై మార్కులు పుట్టిన జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది గోచారం ట్వంటీ పర్సెంట్ దశలో అంతర్దశ ట్వంటీ పర్సెంట్ అలాగా డివైడ్ అయి ఉంటుంది ప్లస్ గోచారంలో కూడా గ్రహాలు బాగున్నాయో శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఇక్కడ వీళ్ళకు కూడా కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు ఉండటం వల్ల శని యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఆల్టర్నేట్ అలా ఉంటుంది అలానే కుంభరాశి వాళ్ళకి ఒక గమ్మత్తు ఉంది తృతీయంలో రాహు ఉన్నాడు అంటే శనివత్ రాహు అని అంటారు అంటే శని యొక్క ఫలితం రాహు ఇస్తాడు అర్థం తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి శని యొక్క పవర్ తగ్గుతుందంట అర్థం అంటే రాహు ఆ పని చేస్తాడు మంచిగా అందువల్ల స్త్రీలకి బాగుంటుంది విద్యార్థులకు అధిక శ్రద్ధతో ఉంటారు ధనపరంగా బాగుంటుంది వ్యాపార అభివృద్ధిని చెందే అవకాశం అనేది బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కూడా స్త్రీలకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే ఉన్నాయి వివాహాలు కానీ స్త్రీలకి మగవాళ్ళకు కూడా వివాహాలు కావటం బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్కి వ్యాపార పరంగా బాగుంటుంది అన్ని విషయాలు ఆర్థిక పరంగా వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలానే ఇంకొక రాశి వాళ్ళకు కూడా బాగుందమ్మా దానిలో ఏమిటంటే మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో శని యొక్క దోషం పోయింది వసంత పంచమి నుంచి కూడా మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే బుధగ్రహము అలానే శుక్ర శనులు అంటే శుక్రుడు శని నవమ స్థానంలో ఉంటాడు దశమంలో గురువు ఏకాదశ స్థానంలో రాహు వ్యయస్థానంలో కురుడు యొక్క ఫలితం వల్ల ఏంటంటే ఏదైనా సరే వాళ్ళు వర్క్ చేస్తుంటే కలిసి వస్తుంటుంది గతంలో కలిసి రాంది వసంత పంచమి దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు బాగుంటుంది బాగుంటుంది కలిసి వచ్చే రోజులు అని అర్థం ఎలా కలిసి వస్తుంది కాలం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాలం కలిసి కాలం కలిసి వస్తుందని మనకి నాడు చెప్తా నానుడి అనేది ఉంది కదా కాబట్టి కాలం కలిసి రావటం ఒకటి అలానే వర్క్ డిలే కాకుండా ఉంటుంది అంటే పని తొం త్వరగా ఫాస్ట్గా అవుతుంది ఎలానే ఎలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అంటే సంతానం కలగలేకపోవటం అని అర్థం ఆ సంతానం కలగలేని వ్యక్తులకు కూడా సంతానం ద్వారా శుభవార్తలు వింటారు అంటే సంతానం కలగటం ఒక పాయింట్ సంతానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎబ్రాడ్ వెళ్ళటం అలానే ఉద్యోగాలు రావటం నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వాళ్ళు మంచి చదవటం వాళ్ళ యొక్క వివాహాలు కావటం మ్యారేజ్ అని సెటిల్మెంట్ కావటం ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి అంటే సంతానం ద్వారా శుభవార్తలు వింటారు వీళ్ళు అలానే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది గతం కంటే కూడా అంటే వసంత పంచమి నుంచి నెల రోజుల వరకు చాలా మంచి పీరియడ్ అని అర్థం అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు గతంలో ఏదో చేయాలని పొరపాటు పడి ఉంటారు ఆ బిజినెస్లో డబ్బులు అనవసరంగా పెట్టడం క్యాపిటల్ అమౌంట్ తర్వాత భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఇలాంటివన్నీ కూడా పోయి ఏకాభిప్రాయ సాధనకు వస్తారు అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అభిప్రాయానికి రావటం వాళ్ళిద్దరు బాగా కలిసి రావటం తర్వాత వాళ్ళిద్దరూ ఒక వ్యాపారం చేయటం భర్తకి భారీ అండగా ఉండటం అలాంటి వాటిల్లో ఏంటంటే ఒక స్త్రీ విజయాన్ని సాధిస్తుందని అర్థం అంటే విక్టరీ అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది అంటే ఆర్థ చదువు పట్ల బాగా శ్రద్ధ చూపిస్తారు అటు ఆంబిషన్ కూడా ఏర్పడుతుంది వాళ్ళకి పండించే అంటే నేను ఐఏఎస్ చదవాలి ఐపీఎస్ చదవాలి లేదా ఇంజనీరింగ్ చదవాలి డాక్టర్ చదవాలి అలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఒక మనసులో ఒక ఆంబిషన్ ఉంటుంది అదొకటి ఎందుకంటే ఈ గ్రహాలు అంటే నవమ ఇక్కడ నవమ స్థానంలో శుక్రశలు దశమ స్థానంలో గురువు పదకొండవ స్థానంలో రాహు వల్ల ఇలా ఏర్పడుతుంది అంటే గోచార రీత్య అందువల్ల వీళ్ళకి అన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల విద్యార్థులకి అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కూడా వీళ్ళ దగ్గర పెట్టుబడి తక్కువైతే ఏరే వాళ్ళు ఎంబటి ఇచ్చే అవకాశాలు ఉంటాయి చిరు వ్యాపారులు ఉంటారు రోడ్డు మీద అమ్మే వాళ్ళు పెద్ద వ్యాపారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ డెవలప్మెంట్ చెందే అవకాశం ఒకటి ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగుతుంది టోటల్ గా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మటుకు నంబర్ వన్ గానే ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇందులో చెప్పినట్టు నాలుగు రాశుల వాళ్ళకి ధనస్సు మకర కుంభం అండ్ మిథు మిథున రాశి ఈ నాలుగు రాశి వాళ్ళకి బాగుంటుంది